హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈరోజు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలోని పెన్షన్ లబ్ధిదారులకు అయితే పెన్షన్ను అందిస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు అంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు కొన్ని జిల్లాలకు అంటే మిగతా జిల్లాలకు బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉన్నవారికి డబ్బులు విడుదల చేశామని ఇక ఈ రోజు నుంచి అయితే బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఈ తేదీ నుంచి వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేసుకోవాలి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలా ఏ ఎప్పుడు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్ పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనే వివరాలని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా విడ చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కీలక అప్డేట్ వచ్చింది ఇప్పుడు అక్టోబర్ అంటే మనకు సెప్టెంబర్ నెల పెన్షన్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చూసుకుంటే పెన్షన్ సంబంధించి లబ్ధిదారుల ఖాతాలోకి పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై ఐదు జిల్లాల వరకు డబ్బులు అయితే విడుదల చేశారు ఈ రోజున బ్యా ఈ రోజు నుంచి అయితే బ్యాంక్ ఖాతాలు ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే ఇచ్చారో వారికి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పండగ పండుగ దీపావళి పండుగ వస్తుంది కాబట్టి హాలిడేస్లు వస్తాయి కాబట్టి ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్లోకి మీకు పెన్షన్ అనేది జమ అవుతుంది కాబట్టి ఒకటి రెండో తారీఖు లేదా వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే తీసుకురావడం లేదు ఆయన ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పదహారు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ దాని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే తీసుకురావట్లేదు ఇప్పట్లో కొత్తగా పెంచిన పెన్షన్లకు అయితే అంటే చేయిత పెన్షన్లకు పెంచిన పెన్షన్ చేత పెన్షన్లకు ఎలాంటి ఇచ్చే అవకాశం లేదు అని కూడా అనుకోవచ్చు దాని గురించి ఎలాంటి ఊసు లేదు అప్డేట్ లేదు కాబట్టి ఇప్పట్లో ఇవి ఇచ్చే అవకాశం అయితే లేదు ఇంకా ఎవరైనా అర్హత ఉండి అప్లై చేసుకోలేని వారు ఉంటే వెంటనే వెళ్ళి మీరు మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది